అల్లు అర్హ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దల కూతురు. సోషల్ మీడియాలో తండ్రినే తల్లదన్నే క్రేజ్. చిన్న వయసులోనే భారీ స్థాయిలో గుర్తింపు. అలాంటి అర్హ ఇప్పుడు శాకుంతలం సినిమాతో తెరంగేట్రం కూడా చేయబోతోంది. అయితే ఈ సినిమాలో ఇప్పుడు అల్లు అర్హ చేసిన ఓ ఫీట్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. తండ్రి బన్నీని మరపిస్తూ అర్హ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా అయింది. ఇంతకీ అర్హ చేసిన ఫీట్ ఏంటో అనుకుంటున్నారా? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట వారసురాలు అల్లు అర్హ డెబ్యూ సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. శాకుంతలం టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత ప్రధాన నాయిక. అల్లు అర్హ తొలిసారిగా ఈ చిత్రంతో బాలనటిగా పరిచయం అవుతుండటంతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. శాకుంతలం ట్రైలర్ ఇటీవలే విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. సమంత అపీరెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కి ప్రశంసలు దక్కాయి. అలాగే అల్లు అర్హ ఈ ట్రైలర్లో షో స్టాపర్గా నిలిచింది. అర్హ సింహంపై స్వారీ చేస్తున్న ఒక గట్సీ షాట్ సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది. అల్లు అర్జున్ అభిమానులు నటవారసురాలి అరంగేట్రంపై ఇప్పటికే ఉరకలెత్తుతున్నారు. లిటిల్ ప్రిన్సెస్ అంటూ అర్హను అభివర్ణిస్తున్నారు. ట్రైలర్ చివరిలో క్యూట్ అర్హ మెరుపులా మెరిసింది. సింహంపై టీవీగా కూర్చొని కనిపించింది. ఇంతకీ అర్హ పాత్ర ఏంటి అంటే, ఈ సినిమాలో భరతుని పాత్రలో కనిపించనుందని ఒక సెక్షన్లో ప్రచారం సాగుతుండగా, లేదు సమంత కూతురిగా నటించిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ దీనికి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. అభిమానులు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రైలర్ నుంచి అర్హ లుక్ని వైరల్ చేస్తున్నారు. మూవీ ట్రైలర్లో అర్హ ఎంట్రీ క్లిప్ను షేర్ చేస్తూ బన్నీ అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. చిన్న వయసులోనే అర్హ తండ్రిని మించిపోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. రుద్రమదేవి నుంచి అల్లు అర్జున్ గుర్రపు స్వారీ సన్నివేశాన్ని అర్హ సింహం స్వారీ సీన్తో పోలుస్తూ మెజారిటీ అభిమానులు అర్హ డెబ్యూని స్వాగతించారు. దీంతో ఈ తండ్రి కూతుళ్ల పోలిక ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ను సంపాదించుకున్న అర్హకు శాకుంతలం సినిమా నుంచి లాంచింగ్ అవుతుందనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక జూలై 2021లో శాకుంతలం సినిమాతో అర్హ నటనారంగ ప్రవేశంపై ప్రకటన వెలువడింది. అర్హ తమ కుటుంబం నుంచి నాలుగో తరం తార అని అల్లు కుటుంబం ప్రకటించింది. తమ కుటుంబం గారాల పట్టిని ఇలాంటి అందమైన సినిమాతో పరిచయం చేస్తున్నందుకు గుణశేఖర్ను అల్లు ఫ్యామిలీ ఆకాశానికెత్తేస్తోంది. పైగా సమంత సినిమాలో అర్హ అరంగేట్రం చేయడం ఇంకా విశేషమనే చెప్పాలి. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అర్హ తాను నటించిన తొలి సినిమాతోనే పానిండియా స్టార్గా పరిచయమవుతుండడం ఆసక్తికరం. బన్నీ వారసురాలి అరంగేట్రం ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్లో సస్పెన్స్ను క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.